నిజంగా చాలా ఇష్టంగానే చేశాను నేనది. ఇందాక ఒక నటుడు అన్నారు, ఆ నటుడి పేరు నేను చెప్పను, సమ్మముఖంగా చెప్పడం మర్యాద కాదు, కానీ ఆ సినిమా పేరు చెప్తాను, బుల్లెట్. బుల్లెట్ మద్రాసులో రమణ గారి ఇల్లు అమ్మేసిన తర్వాత అప్పు తీర్చేసి నడి రోడ్డు మీద ఉన్నటువంటి తన మిత్రుడైనటువంటి మడపడి వెంకటరమణి బాబు గారు తన ఇంటి పైన వచ్చి ఉండమని చెప్పారు. ఇద్దరు కూడా కింద పోర్షన్లో పై పోర్షన్లో ఉండేవాళ్ళు. నేను రీసెర్చ్ ఇది నేను బుక్ రాసింది 96లో అండి, అంటే పాతికేళ్ల క్రితం నేను పిహెచ్డి చేశాను, అది ఇప్పుడు నేను ప్రచురించడం జరిగింది. 96 కంటే ముందే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది. రమణ గారు చక్కగా సంప్రదాయబద్ధంగా చేగోడీలో చక్రాలు ఏవో డబ్బాల్లోంచి తీసిచ్చారు. శ్రీదేవి గారిని కలిశాను. తర్వాత బాపు గారి రమణ గారి అబ్బాయి వరా నిన్న కలిశాను. వరా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. అలాగే వాళ్ళ అమ్మాయి కూడా నిన్న వచ్చి మన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో పాతికేళ్ళ క్రితం. కోతి కొమ్మచ్చి నేను ఎందుకు తీసుకోలేదు అంటే 96లో నేను రాశాను, అప్పటికి ఇంకా కోతి కొమ్మచ్చి రాలేదు కాబట్టి. అలాగే బా ముళ్ళపూడి వెంకటరమణ పిహెచ్డి అంటే సినిమాలు అనుకున్నారు. ఆ తరం వాళ్ళందరికీ పెళ్లి పుస్తకము మిస్టర్ పెళ్ళామే తెలుసు తప్ప, అంతకుముందు వాళ్ళు అద్భుతంగా రాసినటువంటిది పత్రికాముఖంగా వారు ఎన్ని రివ్యూస్ రాశారు అవన్నీ రాలేదు. అసలు ఎంత ధైర్యంగా అక్కినేని ఎక్కలేని మెట్లు కలవ ఇలాగ ప్రతి ఒక్క ఎస్వి రంగారావు గంభీరంగారావు ఇలాంటి పదబంధాలు అద్భుతమైన పదబంధాలు సృష్టిస్తారు. రమణ సాహిత్యం చదువుతుంటే ఆ పదబంధాలు చూసి ఆ వాక్య నిర్మాణం చూసి మనం అద్భుతం అనిపిస్తుంది అనమాట. మనకు అంత చక్కని తెలుగు, చక్కని వ్యవహారిక భాషలో ఎలాంటి శశభిషలు లేకుండా ఆయన చాలా బాగా సాహిత్యం చదువుకున్నారు. ప్రాచీన సాహిత్యాన్ని చదువుకున్నారు ఇద్దరు కూడా. వాళ్ళకి చాలా ఇష్టము, కానీ వాళ్ళు మనుషుల్లో కలిసి ఉంటారు, మనుషుల మధ్య ఉంటారు. నేను 30 ఏళ్ల క్రితం విజయవాడలో బుక్ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు, దాదాపు ప్రతి సంవత్సరం బుక్ ఎగ్జిబిషన్కి వెళ్తాం, లక్ష్మీనారాయణకి కూడా తెలుసు పెనుగొండకి. ఆ బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు బాపు రమణలు ఫోటోల్లో చూడటమే తప్ప నేను వాళ్ళని ప్రత్యక్షంగా చూడలేదు. పిహెచ్డి చేస్తున్నాను కాబట్టి బాపు రమణ గారంటే నా ఉద్దేశం ప్రకారం ఓ గొప్ప నిర్మాత, గొప్ప అప్పటికే సాక్షి ఘన విజయం తాష్కెంట్ అక్కడ ఫిలిం యూనివర్సిటీలో కూడా దీన్ని సీతా కళ్యాణాన్ని అక్కడ రిఫరెన్స్గా పెట్టారనమాట. అంత చక్కటి ఒక చాక్ పీస్ పొడితోటి పైనుంచి ఇలాగ నీళ్లు పడుతున్నట్టు గంగాదేవి శివుడి తల మీదకి వచ్చినట్టుగా మ్యాజిక్ చేశారు. మరి ఆయన ఎక్కడున్నారా నేను చూస్తుంటే, తర్వాత నా పక్కనే ఒక గుంపులో రమణ బాపు గారు నిల్చొని ఉంటే నిజంగా ఆ నిరాడంబరత్వానికి ఆశ్చర్యపోయాను. నేను చేతులు కట్టుకొని అందరిలో కలిసిపోయి ఉంటారు, వేదిక లెక్కరు ఎక్కువగా మాట్లాడరు, కానీ మనందరం మాట్లాడుకునేటట్లుగా మనకి మిగిల్చి వెళ్ళారు వాళ్ళు. వాళ్ళ గురించి ఎన్ని గంటలన్నా మాట్లాడచ్చు, తక్కువ మాట్లాడతారు, కానీ ఆయన వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకునేటట్లుగా మనందరినీ తయారు చేసి వెళ్ళారు. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇక రాఘవరంగారావు గారు అన్నట్టుగా రచయితే కాకుండా చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నది. ఇంటికి ఎవరు వచ్చినా చక్కగా ఆదరిస్తారు, అందరితోటి బాగా మాట్లాడతారు, ఎవరితో గొడవలేవు. ఆయనకి ఎంతమంది డబ్బులు ఎగ్గొట్టారు కొత్త కొమ్మచ్చి చదివితే మనకు తెలుస్తుంది. చాలా ప్రేమగా రా సినిమా తీయ అని అడిగిన వాళ్ళు మర్చిపోయారు కాబోలే నేను మళ్ళీ వెళ్తారు, వెళ్ళినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు, మర్చిపోయారు కాబోలే మళ్ళీ వెళ్తారు ఇంటికి, అయినా కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఇకప్పుడు మూడోసారికి అర్థమైందనమాట వీళ్ళు డబ్బులు ఇవ్వరు అని. కానీ అయినా కూడా కొన్నాళ్ళు చేసి చివరికి నేను వాళ్ళతో కలిసి చెయ్యను అని చెప్పేసి బయటకు వచ్చేసారు. ధైర్యం, ఆ ధైర్యాన్ని మనం ఇచ్చుకోవాలి. ఎంతోమంది చెప్పారంటే నువ్వు అంత పెద్ద డైరెక్టర్తో గొడవ పెట్టుకుంటావా అని చెప్పినా కూడా లేదు, అతను చాలా మోసం చేసి అవమానపరిచాడు, నేను ఇంకా అతను సినిమాలు చేయను అని చెప్పేసి బయటకు వచ్చేసినటువంటి వ్యక్తిత్వం ఉంది. అదంతా వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి వచ్చింది. ఆయన ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మని చాలా ప్రేమిస్తారు. బాపు గారు కానీ రమణ గారు కానీ మా భీమ్ కానీ వాళ్ళందరూ ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే నాకు చాలా మంచి స్నేహం లభించింది నాకు అనుకుంటాను. నేను అమ్మల్ని బాగా ప్రేమిస్తారు వాళ్ళందరూ. వాళ్ళలో నాకు నచ్చిన గుణం అది. వాళ్ళ అమ్మగారు 2 ఇడ్లీలు పొట్లం కట్టించుకొచ్చి ఆ రోజుల్లో ఎంత 15 పైసలో 10 పైసలో దాన్ని ఇడ్లీ రమణకు పెట్టి పచ్చడి దాన్ని ఎత్తాను అన్నారట. అంత పేదరికం, ఆ విస్తరాకులు కుట్టుకుంటూ ఆయన ఆ జీవిత చరిత్ర మొత్తం రాస్తారు మనకు తెలుసు. అయితే నేను పిహెచ్డి చేసింది కేవలం ఆయన రచనల మీదే చేశాను. ఆయన సినిమాలు అప్పటికీ ఇంత అందరికీ తెలియకపోయినా అప్పటికే రచయితగా ఆయనకు చాలా మంచి పేరుంది. ఇందాక మనం అనుకున్నట్టుగానే
పద్నాలుగో ఏట ఆయన ఒక అమ్మ మాట వినకపోతే అనేటువంటి కథానిక అదే బాల సంచికలో చల్ల చెరుగుతున్నటువంటి అమ్మాయి బొమ్మతోటి బాపు గారి బొమ్మ అంటే ఒకళ్ళ రాత ఒకళ్ళ గీతగా అప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగింది. చిట్ట చివర ఆయన చనిపోయిన తర్వాత మున్నపూడి శ్రీదేవి గారు మెమరీస్ మెమరీస్ అనేటువంటి పుస్తకం రాశారు. అది తప్పనిసరిగా అందరు చదవండి. చాలా చిన్న పుస్తకం కానీ ఎక్కడ ఆపలేము మనం. అసలు ఎక్కడి నుంచి మొదలైంది, ముళ్ళపూడి వెంకటరమణ గారి ఇంట్లో ముళ్ళపూడి వెంకటరమణ పెళ్లి చేసుకుంటారని తన ఊరు వచ్చినప్పుడు ఆ ట్రైన్లో ఆరుద్ర గారు మొదలైన వాళ్ళందరూ కూడా ప్యాక్ ఆడుకుంటూ వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళి ఆ గాడి పోయి తవ్వించి అక్కడ ఆ భోజనాలన్నీ చేసి ఒక అందరు సరదాగా కవులందరూ కలిసి ముళ్ళపూడి వెంకటరమణ పెళ్లికి తరలి వెళ్ళారు. అదంతా మనం చదువుతుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంతా నెమరేసిన మెమరీస్లో రాస్తారు ఆవిడ. చిట్ట చివరికి రమణ గారు ఇంట్లో బాలేక ఆ రోజు రాత్రి గుండెలో నొప్పి వచ్చినప్పుడు ఆయన పలికిన మాట ఒకటే, బాపు బాపు అన్నట్ట. అనగానే ఆవిడ వెళ్ళి గబగబా బాపుని తీసుకొస్తే రెండు చేతులు ఇలా ఎత్తారు. ఆ తర్వాత చేతులు అక్కడికి అసలు అక్కడ ఆగిపోతాయి. ఇంకా మనం చదవలేం. అంత అద్భుతంగా రాస్తారు శ్రీదేవి గారు. వాళ్ళ స్నేహం అంత గొప్ప స్నేహము. మరి ఆ వ్యక్తిత్వం కూడా చిట్ట చివరి వారు కూడా మరి ఆయన వెళ్ళిపోయిన విత్ ఇన్ మంత్స్లోనే నెలల్లోనే బాపు గారు కూడా తన మిత్రుని వదలలేక వెళ్ళిపోయారు. ఈనాడులో అప్పుడు శ్రీధర్ వేసినటువంటి బొమ్మ రాముడి చెయ్యందిచ్చి పైకి మెట్లెక్కి వస్తూ ఉంటే తీసుకుంటారు అనమాట. అద్భుతం అనమాట. అసలు వాళ్ళు రాసినటువంటి రచనల వరకు వస్తే ఎంత వైవిధ్యం కలిగినటువంటి రచయిత అంటే, సినిమాల్లో మనం జోక్స్ చూసి నవ్వుకుంటాం. ప్రేమించి చూడులో మేడ మీద మేడగట్టి కోట్లు కూడా పెట్టినట్టు కామందు అనేటువంటి సినిమా వాళ్ళ పాట రాసింది ఆయనే. అందులో ఉన్నటువంటి జోక్స్ అన్నీ కూడా రేలంగి తరపున చాలా డబ్బున్న వాళ్ళని తిడుతూ చాలా రాస్తారు. అందరు నవ్వుకుంటాం, హాస్యం అనుకుంటాం. కానీ రమణ హాస్య రచయిత అన్నది మాత్రం నిజం కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను బుడుగు చదివాను, రాధాగోపాలము ఇవన్నీ కూడా చదివాను. కానీ తర్వాత కొంచెం లోతుకు వెళ్ళి చదివిన కొద్దీ దాంట్లో అనేకమైనటువంటి భాషా వైవిధ్యం కానీ ఆయన ఆలోచన పద్ధతి, వాక్య నిర్మాణము, ముఖ్యంగా పదబంధాలు ఇవన్నీ చూశాక పరిశోధన చేయాలని నేను చదవటం మొదలుపెట్టింది. మొట్టమొదట బుడుగు. బుడుగు చాలా చిన్న పిల్లవాడి కథ. ఒక ఏడేళ్ల పిల్లవాడు. ఏడేళ్ల పిల్లవాడి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో అలాగే రాశారు ఆయన. మనం చిన్నపిల్లల చేత ముదురు మాటలు మాట్లాడిస్తారు మన సినిమాల్లో, అలాగే కథల్లో నవలల్లో కూడా చిన్నపిల్లల చేత ముదురు మాటలు అన్నీ మాట్లాడిస్తారు. కానీ ఏడేళ్ల పిల్లవాడి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? మరి మన ప్రబంధాల్లో చంద్రుడిని చూసి అద్భుతంగా వర్ణించారు మన కవులు, ప్రబంధ కవులందరూ. అలాగే శ్రీశ్రీ గారు అన్నారు, ఎడారిలో కాళ్ళు దగిన ఒంటరి ఒంటెలాగా ఉంది అని చంద్రుని గురించి అంటాడు. కానీ మన బుడుక్కి ఆ చంద్రుని చూడంగానే జీడిపప్పులాగా అనిపించిందట. జీడిపప్పులాగా ఉంది కదమ్మా అంటాడు. అంటే పోలికలు కూడా ఏడేళ్ల పిల్లవాడి యొక్క పోలికల ఆలోచన ఎలా ఉంటాయో అలా రాస్తారు. ఒకసారి బుడుగు వాళ్ళ నాన్నతో పాటు వాళ్ళ నాన్న వాళ్ళ ఆఫీస్కి వెళ్తే వాళ్ళ ఆఫీసులో అందరి రూమ్స్ చూసుకుంటూ ఒక రూమ్లోకి వెళ్ళి, నాన్న మీసాలు లేని యముడు వీడేనా అంటాడు. అని గబ్బో పరిగెత్తుకొచ్చేసి ఆ నోరుము పోయే లోపల, నా ఆఫీసులో నాకు ఒక మొగుడు ఉన్నాడు అన్నాడు, వీడేనా అంటాడు. ఆ పిల్లవాడికి తెలియదు కదా, వాడు చిన్న చిన్న పిల్లవాడికి ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. కానీ ఏమంటాడు, చిన్నపిల్లవాడు అంటే ఒప్పుకోడు, నేనేం చిన్నవాడినా చితకవాడినా అంటాడు, పోట్లాడతాడు. వాళ్ళ బామ్మ కోపలపేటలో ఉన్న డబ్బులన్నీ కూడా బుడుక్కి ఇస్తూ ఉంటుంది. మరి బుడుక్కు ఒక అందమైన అమ్మ రాధ, నాన్న గోపాలం, మరి ఇంట్లో ఉన్నటువంటి కోరికలన్నీ తీర్చే బామ్మ, మరి రెండు జళ్ళ సీతలు వెళ్తూ ఉంటే లవ్ లెటర్ రాసేటువంటి బాబాయ్, పక్కింటి లావుపాటి పిన్నిగారు, వాళ్ళ మొగుడు గారు, వీళ్ళందరూ బుడుగు చుట్టూ ఉంటారు. వాళ్ళందరిది ఒక చక్కని స్నేహము. వాళ్ళందరి గురించి బుడుగులో మనం ఊహించని కథా సంవిధానం జరుగుతుంది. అలాగే డిటెక్టివ్ అంటాం మనం, చిన్నపిల్లలకి పలకదు కదా, డిటెక్టివ్ షాకి క్షన్ డిటెక్షన్ అంటాడు. డిటెక్టివ్ అంటే డిటెక్షన్ వాడు అంటాడు. కాబట్టి ఇట్లాంటి చిన్నపిల్లల యొక్క ఆలోచనలు, మాటలు, భావాలన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఈ బుడుగు 1-2 రాసేటప్పటికి కూడా మరి పిల్లవాడు పెరగలే, ఏడేళ్ళుగానే ఉండిపోయాడు. మీ అందరికీ తెలుసు, బారిష్టర్ పార్వతీశం రాసినప్పుడు మొదటి సంపుటానికి, మొదటి నవలకి, రెండో నవలకి, మూడో నవలకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మనకు. ఎందుకంటే బారిష్టర్ పార్వతీశం చిన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, ఆ యువకుడుగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, కొంచెం పెద్దవాడేసరికి ఒక హాస్యం చచ్చిపోయింది అక్కడ. చక్కటి హాస్యము మొదటి దానికంటే రెండో దాంట్లో తగ్గిపోయింది. అట్లాగే బుడుగు పెద్దవాడైతే బహుశా హాస్యం పోయి ఉండదేమో. చిరంజీవి బుడుగు ఎప్పుడు ఏడేళ్లవాడే. ఈ బాల సాహిత్యంలో కానీ తెలుగు సాహిత్యంలో కానీ బుడుగు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని బుడుగు పొందాడు. మరి ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆ అవకాశాన్ని ఇచ్చి మనందరి మధ్య చిరంజీవిగా ఉంచారు. తర్వాత బుడుగు తర్వాత
బాల సాహిత్యం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వైవిధ్యం అని చెప్తారని పొడుగు ముళ్ళపూడి వెంకటరమణ గారు హాస్యం అనేటువంటిది కాదు. ఎందుకంటే ఆయన మధ్యతరగతి గురించి కన్నీళ్ల గురించి రాశారు. ఆయన రాసినటువంటి అద్భుతమైనటువంటి కథలు ఆకలి ఆనందారం, అది ఎవరితో కాదు బుడుగు కథే, జేబులో ఉన్నటువంటి ఆరు కానీలు. ఆరు కానీలకి అప్పుడు భోజనం ఏమీ వచ్చేది కాదు, కానీ ఆకలి వేస్తుంది. మూడు రోజులు అయింది అన్నందిని, మంచినీళ్ళు తాగి మంచినీళ్ళు తాగి చివరికి అది కక్కుంటాడు అనమాట. ఆకలి ఆనందారావు కథ. అలాగే మహారాజు యువరాజు, మహారాజు కళలు కంటూ ఉంటాడు అనమాట, బాగా ఇంకా డబ్బు ఉన్నట్టు. యువరాజు కళలు కంటూ ఉంటాడు, ఊరికే కళల్లో జీవిస్తూ ఉంటారు. అలా చేద్దాం సార్, చివరికి మొత్తానికి ఒక రూపాయి ఉంది మహారాజు చేతిలో. ఆ రూపాయి తీసుకొని అన్ని కొట్లకెత్తాడు. బస్తా బియ్యం ఎంత అంటాడు, బస్తా బియ్యం కొనలేడు. కానీ ఏంటంటే ఊహ, మన మధ్యతరగతి అతను చేతిలో ఒక్క రూపాయి కానీ ఏదో ఇంక్రిమెంట్ డిఏ రాబోతున్నారు కానీ మనం ఎన్ని ఆలోచనలు చేస్తారు మధ్యతరగతి వాడు. తీరా చూస్తే అది అప్పుకి పోతుంది అనుకోండి ఆ డిఏ ఏరియాస్. కాబట్టి ఇట్లాంటి మధ్యతరగతి వాడి యొక్క కథలన్నీ కూడా జనతా ఎక్స్ప్రెస్ అనేటువంటి దాంట్లో అక్కడ చిన్న అందాల రాముడు సినిమాలు అలాగనమాట. ఆ పై అంతస్తులో పక్కింట్లో వాళ్ళందరూ కూడా డబ్బు కోసం ఎలా ప్రవర్తిస్తారు, దానికోసం ఎలాగా కక్కుర్తుపడతారు, లేకపోతే ప్రేమలు, ఈ మధ్యతరగతి వాళ్ళకు ఉన్నటువంటి ఆకలి, కన్నీళ్ళు, బాధలు, ప్రేమలు అన్నీ కూడా జనతా ఎక్స్ప్రెస్లో కథల్లో మనకు మొత్తం నవలే అది. కానీ ఏ భాగానికి ఆ భాగంగా చదువుకున్నా కూడా బాగా ఉంటుంది నవలలు. అలాగే రాధాగోపాలం కూడా చక్కటి నవల. ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు, చక్కటి హాస్యం నవ్వు అనమాట. ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు, వీళ్ళ మధ్యలో వీర్రాజు, సీత, వీళ్ళందరి మధ్య మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రేమకు సంబంధించినటువంటి కథలన్నీ ఉంటాయి. ఇక అన్నిటికంటే చాలామంది ఎక్కువగా చదవనటువంటి అద్భుతమైన పుస్తకాలు రెండు, ఒకటి రాజకీయ బేతాళ పంచ వింశతి, అలాగే రెండది విక్రమార్కుడు మార్కు సింహాసనం. ఇక్కడ తమాషా ఏంటంటే ముళ్ళపూడి వెంకటరమణ గారు సినీ ఫీల్డ్లో ఉంటూనే సినిమాల్ని ఎంత వ్యంగ్యంగా విమర్శిస్తారంటే, పాతకాల సినిమాలు చూడండి, ఇప్పటి సినిమాలు కాదు. ఇప్పటి సినిమాల్లో ఏదైనా వచ్చిందనుకోండి గొడవ, అబ్బాయి అమ్మాయి ఇద్దరు వచ్చేసి ఏంటి తీజ ఏంట్రా అంటారు కదా, అబ్బాయిలు అబ్బాయిని ఏంట్రా అంటా, అమ్మాయిని ఏంటి అంట, ఫ్యాషన్ కదా ఇప్పుడు యువతరానికి. వీళ్ళిపోయి వెంటనే పోయి దద్దడి పని చొక్కబట్టుకుని అడిగేస్తారు ఇవన్నీ. పాతకాలపు సినిమాల్లో అనుమానం వస్తే చిట్ట చివరిదాకా అనుమానం అలాగే ఉంటుంది అనమాట, లాస్ట్ ఒక 15 మినిట్స్లో ఆ అనుమానం పోతుంది. అలాంటివన్నీ కూడా. అలాగే విగ్ ఎప్పుడు చూసినా ప్రతి హీరో విగ్ పెట్టుకుంటాడు. అలాగే ఆ రోజుల పాతకాలపు సినిమాల్లో కృష్ణకుమారి కానీ సావిత్రి కానీ పని చేసుకుంటున్నటువంటి క్యారెక్టర్లో ఉన్నా కూడా వాళ్ళందరూ ఇప్పుడు గమనించి చూడండి, మైసూర్ సిల్క్ శారీసే ఉంటాయి, చిన్న అంచున్నటువంటి, అవి చాలా కాస్ట్లీ. అంటే బ్లాక్ అండ్ వైట్ కదా, మనకు తెలియదు అది బ్లాక్ అండ్ వైట్ కాబట్టి తెలియదు. కానీ ఈ పుస్తకాలను చదివాక నేను పరిశీలించి చూస్తే నిజమే కదా, ఇది మైసూర్ సిల్క్ శారీస్ కదా. కాబట్టి హీరోయిన్కి అంతా అవే కడతారు, హీరోస్కి అంతా ఒకే రకమైన క్రాఫ్, అవన్నీ కూడా విమర్శిస్తారు అనమాట. ఈ విక్రమార్కుడు మార్కు సింహాసనం ఏంటంటే, ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు విక్రమార్కుడు సింహాసనం మీద సాలభంజికలు ఉంటారు కదా, వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, సమాధానం చెప్పకపోతే దిగి వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ సినిమాల్లో చేరదామని ఒక అతను వస్తాడు. సినిమాల్లో చేరదామని వచ్చిన అతన్ని పక్కన అతను ఇంకొకడు ఉంటాడు, అతను ప్రశ్నిస్తాడు, నువ్వు సినిమాల్లో చేరతావా, ఇలా చేయగలవా అని ఒక కథ చెప్తాడు. నేను చేయలేనండి అంటాడు. అందులో చిన్న కథ ఏంటంటే, రామాయణ సినిమా తీయాలనుకుంటాడు. రామాయణ సినిమా తీయాలంటే ఎంత తెలివిగలడు అంటే ఇంటర్వ్యూ జరుగుతుంటుంది. వచ్చినప్పుడు రైటర్ వస్తాడు. రైటర్ వచ్చిన తర్వాత ఈ దర్శకుడు అంటాడు, రామాయణం సినిమా తీయాలనుకుంటున్నాం, మీరు మాటలు రాస్తారంటే రాస్తామని అంటారు. ఎలా రాద్దాం అనుకుంటున్నా, ఏం చెప్తామండి, క్లైమాక్స్ ఇంకా తెలియదు కదా, క్లైమాక్స్లో చూద్దాం అంటాడు. రామాయణం క్లైమాక్స్ తెలియదు, ఈ తెలివి తట్టు ఉండాలి. ఎందుకంటే ఈ సినిమాలు ఎలాగైనా మార్చి తీయగలరు మన పాతకాలపు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కూడా అంతే అనుకోండి. ఇలాగా చిన్న చిన్న సంఘటన అంటే ఏంటి, సినిమా క్లైమాక్స్ అంటే తెలియకుండానే సినిమా స్టార్ట్ అయిపోతుంది. ఈ రోజుల్లో అది, ఈ రోజుల్లో 100% కరెక్ట్. కానీ ఆ రోజుల్లో ఆయన ఆ మాట చెప్పారు. పూర్వకాలానికి అందరూ కలిసి కూర్చొని ఒక గుండమ్మ కథ, ఒక మిస్సమ్మ కథ తీయాలంటే అందరూ డైరెక్టరు, నిర్మాత, అలాగే మాటల రచయిత, సంగీతం అందరూ కలిసి కూర్చొని సిట్టింగ్స్ వేసుకొని వాళ్ళందరూ జీతానికి పనిచేశారు. ఇంటరామారావు కానీ నాగేశ్వరరావు కానీ జీతం నెల జీతానికి పనిచేశారు వీళ్ళంతా కేవీరెడ్డి గారి దగ్గర. మరి అలాంటి రోజుల్లో కూడా ఇలాంటి జోక్స్ వేశారు ఆయన. క్లైమాక్స్ ఏం చెప్తామండి, రామాయణం క్లైమాక్స్ తెలియకుండా ముందే ఎలా చెప్తాం అన్నది ఆ రోజుల్లో చాలా బాగా చెప్పుకుని నవ్వుకుంటూ ఉండాడు మనం. అలాగే ఒక్కొక్క కథ ఒక్కొక్క కథ అన్నీ కూడా సినిమా వాళ్ళే. ఒక హీరోయిన్ ఉంటుంది, బీరువా మీద ఒక టీపా మీద ఉన్నటువంటి అగ్గిపెట్ట ఆ హీరోయిన్ కూర్చొని ఉంటుంది. అంతలో ఆ డ్రైవర్ వచ్చి ఈ టేబుల్ మీద ఉన్నటువంటి అగ్గిపెట్ట తీసుకెళ్ళి బీడీ కాల్చుకోవటానికి వెళ్ళి తీసుకొచ్చి బీరువా మీద పెడతారు. పైన పెట్టాక వాళ్ళ మామగారు వస్తారు. ఏమ్మా ఇక్కడ అగ్గిపెట్ట ఏమైంది? మామగారు మాట్లాడక ఇంకా
అగ్గిపెట్టను కూడా దొంగతనం చేస్తే నీచ స్థితికి వచ్చావా నువ్వు, అది కాదు మామగారు, ఆగి ఇంకా చెప్పద్దు, నువ్వు మా వంశానికి పనికిరావు, అది కాదు మామగారు అని అంటే అలాగ ఒక నాలుగైదు పేజీలు సాగుతుందన్నమాట. చివరికి చీ నువ్వు నా కొడుక్క, నా కొడుక్కి నేను వేరే పెళ్లి చేస్తానంటాడు. అదే టైంలో హీరో గారు కిటికీలను చూస్తారు. చూసి ఎంత దుర్మార్గం బాబాయ్, అంటే బాబాయ్ నిజమైన మామగారు మా తండ్రి గారు, ఎంత అంటే నాకు రెండో పెళ్లి చేస్తావా అంటే నా భార్యని చుక్క చుక్క చుక్కలు పెట్టేస్తాను. ఈ విధంగా అందరు అపార్థాలు చేసుకుంటారు. పాత సినిమాలు చూడండి, అపార్థాలే అపార్థాలు. కిటికీలోంచి చూస్తారు శాంతిని మాసంలోనో దేంటాడు కాంతారావు అంత గుర్తుందో లేదో మీకు, ఆ కిటికీలోంచి చూసి అపార్థం చేసి పెడతారు. గుడిగంటలు, గుడిగంటల సినిమా కూడా అంతే కదా, దాగుడు మూతలే అద్భుతమైనటువంటి సినిమా. మరి ఎన్టీ రామారావు గారితో అద్భుతంగా రక్త సంబంధం, అలాగే గుడిగంటలు, దాగుడు మూతలు ఇవన్నీ ఎంత బ్రహ్మాండమైన సినిమాలు. ఇప్పుడు చూసినా సరే మీకు ఆ దాగుడు మూతల్లో పద్మనాభం సూర్యకాంత్ అనుకున్న డైలాగ్స్ చూస్తే చాలా అద్భుతంగా రాశారు. సరే మనం సినిమాలు పక్కన పెడతాం, నేను సినిమా జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే సినిమాల్లో నిన్నటి మిస్టర్ పెళ్ళాం వరకు కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి డైలాగ్స్ ఉన్నాయి, కాబట్టి పక్కన పెట్టేస్తే ఇక రాజకీయ భేతాళ పంచవింశతి. ఒక రెండు ఒక ఊళ్ళో ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. ఆ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఇద్దరు నిలబడతారు, అతని మీద ఇతను, ఇతని మీద అతను అభాండాలు వేసుకుంటూ ఉంటారు. ఆ రాజకీయాలు జరుగుతూ ఉంటాయి, పల్లెటూరులో రాజకీయాలు మనకు తెలిసిందే కదా. ఒక చిన్న విషయానికే గొప్పగా జరుగుతూ ఉంటాయి. అందులో ఒక చిన్న సంఘటన ఏంటంటే, ఒక మంత్రి గారు చేపల కూర వేపుడు తినాలనుకున్నప్పుడు ఆ చేప సరిగ్గా అది ఫ్రై కాలేదన్నమాట. ఎందుకు చేప ఎండలేదు, ఎందుకు కాలలేదంటే, చేపా చేప ఎందుకు నువ్వు కాలలేదంటే గడ్డిమోపు అడ్డం వచ్చింది. అక్కడి నుంచి కథ మారిపోతుంది. గడ్డిమోపు గడ్డిమోపు ఎందుకు అడ్డం వచ్చావంటే ఆ మున్సిపాలిటీ వాళ్ళు తీయలేదన్నమాట. మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ మున్సిపాలిటీ వాళ్ళు అంటారు, మాకు ఫలానా ఆయన రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళు, వాళ్ళు ఏదో అక్కడ వేశారండి పెద్ద కంకర వేశారండి అని. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఇంకొకళ్ళకి. ఈ విధంగా యంత్రాంగం అంతా తిరిగి 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 చివరికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం తిరిగి తిరిగి చివరికి ఎందుకు ఎండలేదు, ఎందుకు ఎందుకు అడిగితే చిట్ట చివరికి ఎక్కడికి వస్తుందంటే కదా మంత్రి గారి దగ్గరికి వస్తుంది. మంత్రి గారు కామ్గా ఉండి కేసు క్లోజ్ చేస్తారు, తను బయట వేసుకోలేడు కదా. అలాగే రెండో కథ ఏంటంటే, ఓటర్ నవ్విన కారణం. ఆ ఓటర్ కథ అంతా జరిగిపోయిన తర్వాత ఆ ఓటర్ ఎవరికో ఒకరికి ఓటేసి ఇంటికి వచ్చి గట్టిగా నవ్వాట. ముందు ఏడ్చాడు, ఆ తర్వాత నవ్వాడు. ఏంటి ఎందుకు ఏడ్చావు, ఎందుకు నవ్వావు అంటే ఇద్దరు వెధవలు నిలబడ్డారు, ఇలాంటి వెధవలకు ఓటేయాల్సి వచ్చిందని ఏడ్చాడు, పోనీ ఒక వెధవకన్నా ఓటేసని నవ్వాడు అని. చాలా వ్యంగ్యమైనటువంటిది అనమాట. రాజకీయాలు కూడా మంచి రాజకీయ భేదాలు పంచాలనుసరి చదవాలి. కొంచెం సీరియస్ అయినా సరే లోపలికి వెళ్ళిపోతే ఇంకా హాస్యంగా అలా వెళ్ళిపోతుంది, అసలు పుస్తకం ఆపే ప్రసక్తే ఉండదన్నమాట. కాకపోతే మేము బుడుగులాగా మరీ హాస్య చక్కని తేట తెలుగు. నా పేరు బుడుగు, నా అసలు పేరు పిడుగు, మా బామ్మ నన్ను ఒరే బుడుగు అని పిలుస్తుంది, బుడుగు అని పిలిస్తే నా కోపం, నేను చిన్నవాడిన చితకవాడ, ఇలా ఉంటుంది సంభాషణ కొంచెం ఉంటుంది. అన్నిటికంటే ఇంకోటి ఏంటంటే, రుణానందలహరి అప్పారావు. ఈ అప్పారావు అప్పుల అప్పారావు, అప్పటి నుంచి అప్పుల అప్పారావు అని పేరు వచ్చింది. ఆ అప్పుల అప్పారావుకి ఓ ఫైవ్ ఉంటే హలో, ఓ ఫైవ్ ఉంటే ఇస్తావా అంటాడు. ఓ ఫైవ్ ఉంటే ఇస్తావా, హలో ఓ ఫైవ్ ఉంటే ఇస్తావా అంటే 5 రూపాయలు, హలో హలో ఫైవ్ ఉంటే ఇస్తావా అంటే 10 రూపాయలు, రెండు హలోలు కదా, కాబట్టి హలో అంటే 5 రూపాయలు అనమాట. ఇలా అప్పు చేసుకుంటూ అప్పు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అతను అప్పు చేసే పద్ధతి కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. దాని పేరు రుణానందలహరి, రుణానందలహరి అని పేరు పెట్టి అది ఎలా స్టార్ట్ చేస్తారంటే, పంచతంత్రం కథలు ఉన్నాయి కదా, ఆ పంచతంత్రం కథలు భారతదేశంలో ఉన్నటువంటి అద్భుతమైన కథలు, ప్రపంచంలోని అన్ని భాషల్లోకి అనువాదింపబడ్డాయి. అది మన ఆస్తి, మనం గర్వంగా చెప్పుకోగలిగినటువంటిది పంచతంత్రం అనమాట. ఆ తర్వాత పంచతంత్రం అంటే చాలామంది కోపం అనుకోండి, అది వేరే విషయం. మిత్రలాభం మిత్రభేదము ఎందుకండి, నక్కలు మాట్లాడతాయా లేకపోతే పౌరాలు మాట్లాడతాయా అని మా స్టూడెంట్స్ అడిగారు చాలామంది. అక్కడ పౌరాలు నక్కలు కాదు, మనిషిలో అనేకమైన నక్క బుద్ధులు ఉంటాయి. మనుషులు అనేకమైనటువంటి మిత్ర లాభం వల్ల పౌరాలన్నీ పైకి వెళ్ళినాయి, మిత్ర భేదం వల్ల జరిగింది. ఎంత చాలా అద్భుతంగా చెప్పారు. ఆ పంచతంత్రం యొక్క ఒరవడిని తీసుకొని ఆయన రుణానందలహరి రాస్తారు. ఒక సుబ్బన్న అనేటువంటి పాము గారు, వాళ్ళ భార్య నాగలక్ష్మి గారు ఇలా నిలబడి చూస్తుంటే, ఎందుకు ఎంతసేపు అలా నిలబడతావు, మెడ వెనక్కదు, మెడ వెనకదు అంటుందన్నమాట ఈ నాగలక్ష్మి భార్య. పామిలా ఉంటుంది సహజమే కదా, దాన్ని ఏమంటారంటే అంతసేపు ఆ నేలుకొని ఉంటే మెడ వెనకదా అంటుంది. అంటే అదేం కాదని చెప్తే, జాగ్రత్త మరీ అంత ఎక్కువ పోదంటే బుస్సుమని నిట్టూర్చాడంట. పామి ఎలాగ బుస్సు ఉంటుంది కదా, బుస్సుమని నిట్టూర్చాడు. అలాగా పంచతంత్ర కథలు తీసుకొని ఆ రుణానందలహరి మొత్తం అప్పారావు కథ అంతా కూడా చెప్పుకుని చెప్పుకుని అంటే అందరి మధ్యలో చాలా చాలా కథలు ప్రేమ చెప్తే చివరికి వాళ్ళు ఒప్పుకోకపోవడం, పెద్దలు ఒప్పుకోకపోవడం, చివరికి పెళ్లి జరగటం రుణానందలహరి అయిపోతుంది. దీన్ని ప్యారడీ అంటే ఒక ప్రధానమైనటువంటి ఒక దాన్ని తీసుకొని ప్యారడీగా రాస్తారన్నమాట.
అగ్గిపిల్ల కుక్కపిల్ల సబ్బుపిల్ల అన్న దాన్ని ఎంతో మంది పారడీస్ రాశారు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమన్నది గర్వ కారణం అంటే దాన్ని నేను కూడా రాశాను. ఏ మగవ చరిత్ర చూసినా ఏమన్నది గర్వ కారణం నారీ జాతి చరిత్ర సంస్థం పురుష సేవా పారాయణత్వం ఎప్పుడు నేను ఎంఏ రాస్తున్నప్పుడు వనిత్ర పడింది అనుకోండి. కాబట్టి ప్యారడీస్ అంటారు ఒక ప్రముఖమైనటువంటి దాన్ని తీసుకొని ప్యారడీగా రాయాలి. అది ఎవరికీ తెలియదు అనుకోండి నవ్వురాదు. అంటే మనకు ప్రధానంగా అది తెలియాలి, అప్పుడు దీనిలో స్వారస్యం మనకు అర్థమవుతుంది. అంతేగాని అది చదవకపోతే ఇది మనకు అర్థం కాదనమాట. సుడిగాడ్ అనే సినిమా చూస్తారు మీరు, అల్లరి నరేష్ది, అది ఎన్ని సినిమాలని ప్యారడీ చేస్తూ వచ్చిందో ఆ సినిమా. అది చూస్తున్నప్పుడు మనతో ఓహో ఇది ఫలానా సినిమా కదా, ఇది ఫలానా సినిమా కదా అని సూపర్ హిట్ అయింది ఆ సినిమా. సుడిగాడ్ సినిమా కథలు లేదు మరి, వాటిని ప్యారడీస్ అంటారు. ఇలా ప్యారడీగా రాసినటువంటిది రుణానంద లహరి. రెండోది గిరీశం లెక్చర్స్. కన్యాశుల్కంలో ఉండేటువంటి గిరీశం, మరి ఆ రోజుల్లోనే గిరీశం విలనా లేకపోతే హీరోనా అనేటువంటి అనుమానం కలిగింది. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్పినట్టుగానే మరి గిరీశం ప్రతి సన్నివేశాన్ని ప్రతి సంఘటనని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. అక్కడ అగ్నిహోత్రావధానులు అందరూ కలిసి భోజనం చేస్తున్నట్టు, అగ్నిహోత్రావధానులు అంటే కొంచెం భయము. అక్కడికి వచ్చిన తర్వాత అగ్నిహోత్రావధాన్ని ఎట్లాగైనా బుట్టలే వేయాలనుకుంటాడు. అతనికేమో పెద్ద కూతురుకి పెళ్లి చేస్తే విధవ అయిపోయి ఇంట్లో ఉంది కదా, అందుకని అతను ఏం చేశాడంటే అల్లుడి మీద కేసేసాడు. కానీ ఇంగ్లీష్ రాదు కదా, దాంట్లో ఏముందో తెలియదు. అలాంటి సమయంలో గిరీశానికి ఆ విషయం తెలిసి మీరేం చేస్తుంటారండి అని అడుగుతాడు. అడిగితే ఏముందండి, పెద్ద పెద్ద లాయర్స్ వాళ్ళందరూ నన్ను వచ్చి అడుగుతూ ఉంటారు, వాళ్ళందరూ సలహాలు చెప్తూ ఉంటాను, డిప్యూటీ కలెక్టర్ గారు అమ్మాయికి కూడా నేను ట్యూషన్ చెప్తూ ఉంటాను, అవన్నీ వదులుకొని వెంకటేశం కోసం ఇక్కడికి వచ్చానని చెప్తే అవునా అయితే మీకు కచేరీలు తెలుసా అంటాడు. కచేరీలు అంటే ఆ రోజుల్లో భాష ప్రకారం కోర్టు. కచేరీలు తెలిసేట అయ్యో ఎందుకు తెలియదండి అంటే మా అమ్మాయి ఒక ఇది ఉందండి వకీలు ఇచ్చినటువంటిది, దాన్ని మీరు చదవగలంటే ఓ తప్పకుండా చదువు చెప్పారు అంటాడు. అంటే అండి అగ్నిహోత్రాన్ని బుట్టలో వేయాలంటే కోర్టు విషయం మాట్లాడాలి. అలాగే వెంకమణి కాదు బుచ్చమణి బుట్టలో వేయాలంటే ఆమెకు ఏదో బావిలో నీళ్లు దొరుకుతుంటే ఏదో సహాయం చేసేసి ఆవిడతోటి మెల్లగా మాటలు కలిపి విధవలు పెళ్లి చేసుకుంటే పాపం కదటండి అని అడిగితే పాపమేం కాదు మన వేదాలని ఘోషిస్తున్నాయి అని చెప్పాలి. అలాగే ఇక్కడ ఈయన గిరీశం లెక్చర్స్ అనేటువంటి పుస్తకం రాశారు, తప్పనిసరిగా చదవండి. ఆ గిరీశం లెక్చర్స్ ఇప్పుడు గిరీశం ఉంటే మన పరిస్థితులకు ఎలాగ స్పందిస్తాడు అని గిరీశం లెక్చర్స్కే అంత గురజాడవారి భాషలోనే ఆ పద్ధతిలోనే గిరీశం లెక్చర్స్. ఇది కూడా ప్యారడీ. తర్వాత ఈ ప్యారడీస్ అయిపోయిన తర్వాత కథలు, కథల విషయానికి వస్తే ఇందా చెప్పాను ఆకలి ఆనందారావు చెప్పాము, అలాగే యువరాజు మహారాజ్ చెప్పాం. అన్నిటికంటే అద్భుతమైన కథ నాకు చాలా ఇష్టమైంది, చాలామందికి ఇష్టమైంది ఏంటంటే కానుక. కానుక కథ ఒక గొల్లవాడు కృష్ణుడు ఆ వీణ మురళి వాయిస్తూ ఉంటే అందరూ పశుపక్షాదులతో సహా మానవులందరూ అద్భుతంగా విని పరవశించిపోతూ ఉంటే వీడు ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే అసలు ఏముంది మురళిలో, ఎంత అజ్ఞానం చూడండి, మురళిలో ఉందనుకుంటున్నాడు. ఆ మాధుర్యం పలికించేటట్టు కృష్ణుల్లో ఉందనుకోవట్లేదు, మురళిలో ఉందనుకొని ఒకరోజు దొంగతనం చేసేస్తాడు. దొంగతనం చేసేసి ఆ మురళిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ట్రై చేస్తూ ఉంటే ఆ మాధుర్యం రావట్లేదు. మాధుర్యం రావట్లేదంటే అంత అద్భుతంగా ఉంది అనుకుంటాడు. మర్నాడు గొల్ల గజ దొంగ కన్నయ్య ఉన్నాడు కదా, ఆ గజ దొంగ కన్నయ్య కనబడి ఏమయ్యా నా మురళి తీసుకున్నావు కదా నువ్వు, దొంగతనం చేసావు కదా, నా మురళి నాకు ఇచ్చేయంటాడు. అనగా అమ్మో ఈ గజ దొంగ దగ్గర నేను కొట్టేటువంటి అని ఇస్తానని చెప్పేసి ఇంటికి వచ్చి మురళి తయారు చేస్తాడు. తయారు చేసి ఊరితే మాధుర్యం రాదు. రెండోది, మూడోది, నాలుగోది 25 సంవత్సరాలు మురళి చేస్తూనే ఉన్నాడు. ఆ మురళిని చేసి పక్కన పెడుతూ ఉన్నాడు, వేణువులు చేసి పక్కన పెడుతున్నాడు. చివరికి అవి ఎవరో గొల్ల పిల్లవాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతుంటే అమ్మో ఇది కానీ కృష్ణుడి ముందు ఊదితే నా పరువు పోతుందని ఇవన్నీ అటక మీద పెట్టేశాడు. అటక మీద పెట్టి 25 ఏళ్ళు అయ్యాక చిట్ట చివరి అతి కష్టం మీద చక్కగా కృష్ణుడి యొక్క పెదాను నచ్చుకోకుండా చక్కగా దాన్ని రుద్ది మంచి మురళి తయారు చేసి టెస్ట్ చేద్దామని భయమేస్తాడు. 25 ఏళ్ళు కష్టపడ్డాను నేను, ఇది కూడా బాగాలేకపోతే అమ్మో నాకు ఒచ్చుకునే శక్తి లేదని చెప్పేసి ఆ పిల్లవాడిని పిలిచి రేపు పొద్దున కృష్ణుడికి ఇచ్చేసాయి అని చెప్తాడు. సరే నాన్న మర్నాడు పొద్దున తీసుకెళ్ళి ఇచ్చామంటే లేదు నాన్న అంట అంటే ఎక్కడ పెట్టాను అంటే పైన పెట్టాను అటక మీద. అటక మీద కొన్ని 100 మురళ్ళు ఉన్నాయి కదా, కంగారు పడతాడు. అయ్యో ఎలా అని చెప్పేసి అటక మీద ఎక్కువ ఒక్కొక్క మురళిని తీసుకొని ఊది పక్కన పడేస్తాడు, ఊది పక్కన పడేస్తాడు. చివరికి ఒక్కడ మిగిలింది, దాన్ని టెస్ట్ చేయడానికి ఇతను భయపడతాడు. భయపడిందా తప్పుడు జ్ఞానోదయం అవుతుంది. అసలు మురళిలో ఉందా మాధుర్యం, కృష్ణుల్లో ఉందా మాధుర్యం, అసలు మురళిని చేసే గొప్ప శక్తి నాకుందా లేదా మురళిని అద్భుతంగా వాయించే శక్తి ఆయనకి లేదా అని నిర్ణయించుకుంటాడు. జ్ఞానం కలుగుతుంది దాన్ని అలాగా ఒకసారి కృష్ణ యొక్క దాంట్లో. ఇది అందరికీ నచ్చింది, కృష్ణ భక్తులకే కాదు అందరికీ ఈ కథ అద్భుతంగా నచ్చింది కానుక కథ. దీని మీద ఎంఏఎల్ గారు కూడా ఆ కానుక అనేటువంటి పుస్తకం కూడా వచ్చింది. మరి అలాంటి అద్భుతమైనటువంటి కథలు రాశారు, నవలలు రాశారు, బుడుగు బాల సాహిత్యం రాశారు, రాజకీయాలు రాశారు,
రాజకీయాల్లో చేరకుండా రాజకీయాలు రాశారు. రాధా గోపాలం గురించి రాయక అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు. రాధ అనే ముందు బ్రహ్మదేవుడు ఒక అందమైన చక్కటి పొడవాటి ముక్కు తయారు చేశాట. ముక్కు తయారు చేసి కానీ ఇంత అందంగా ఉంది ఈ ముక్కు, ఈ అందమైన ముక్కు ఒక అమ్మాయి మొహం చేద్దాం అనుకున్నట్ట. ఆ తర్వాత కాళ్ళు చేతులు ఇవన్నీ తయారు చేస్తాడు రాధ అయింది. అలాగే దాన్ని మరి ఇప్పుడు కూడా అనుకుంటాం మన అందమైన అమ్మాయి అంటే బాపు బొమ్మలా ఉందట, దాన్ని చక్కగా గీస్తాడు బాపు. ఆ రాధా గోపాలం వాళ్ళిద్దరు చాలా చక్కని జంట, చిన్న చిన్నగా పోట్లాడుకుంటారు. ఏమిటి నల్ల చీర మీద ఎర్ర జాకెట్ వేసుకుంది, చే నాకు నచ్చలేదు అంటాడు, నేను ఇదే వేసుకుంటాను అంటుంది. దీని గురించి పోట్లాడు జరుగుతుంది. తర్వాత అతను చెప్పినట్టుగానే ఏమో మారుతుంది, పోలే నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాడు. చాలా హాయిగా ఎంతో చక్కగా చదివించేటువంటి ఆ రాధాగోపాలం కూడా చదవచ్చు. సో ఇట్లాగ ఇంత విభిన్నమైనటువంటి వైవిధ్యమైనటువంటి కథాంశాలు తీసుకున్నటువంటి వ్యక్తిని హాస్య రచయిత అంటే చాలా అన్యాయం, చాలా చాలా అన్యాయం. ఆయన విమర్శించినా కూడా ఆ ఎవరినైతే విమర్శిస్తున్నా వాళ్ళు కూడా నవ్వుకుంటారు. ఏ అక్కనే నాసురానో లేకపోతే శ్రీరంగారానో లేకపోతే దర్శకులు వి మసూదన్ రావు వీళ్ళందరి గురించి రాశారు, ఆయన అందరి గురించి ఒక్కొక్క పద్యం రాశారు. అవి వాళ్ళు కూడా నవ్వుకునేటట్లుగా చమత్కారంగా రాయగలిగినటువంటి నేర్పు ముళ్ళపూడి వెంకటరమణ గారిలో ఉంది. మరి అంతటి వైవిధ్యమైనటువంటి రచనలన్నీ కూడా చదివి వాటి పట్ల ఎంతో ఆసక్తితోటి నేను తయారు చేసి ఆయనకి పంపించాను. వారి ఇంటికి వెళ్ళాను, చాలా ఆనందించారు. మళ్ళీ రెండోసారి వెళ్ళాను, చాలా ఆనందించారు. బాపుగారి రూమ్లో అంత కుంచెలు, ఆ పాతకాలం కరణం వాళ్ళు రాసుకునేటట్టు ఉంటాయి కదా, అక్కడ ఈయన బొమ్మలు వేసుకుంటూ ఉంటారు. ఒక పక్కన కుంచెలు, ఇంకోవైపున గోడ నిండా మన దేశపు చిత్రాలు, వీసీఆర్లు అప్పుడు పెట్టుకునే క్యాసెట్స్ కదా ఆ క్యాసెట్స్. ఇంకో పక్కన అంటే ఇతర దేశాల్లో వివిధ భాషల్లో వచ్చినటువంటి సినిమాలు, అంతా ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రపంచం. ఆ ప్రపంచం బాపుగారి ఆ ప్రపంచాన్ని, ఈ మణిపూడి వెంకటరమణ గారి ప్రపంచాన్ని ఇదంతా చూసేటువంటి అదృష్టం నాకు కలిగింది. ఆ తర్వాత ఆ దాని మీద ప్యారడీస్ నాకు కూడా అలవాటు అయ్యి ఆయన గారిలాగే రాయాలని చెప్పేసి గుడుగు రాసినట్టుగా, గిరీశం రాసినట్టుగా నేను కూడా ప్యారడీ ప్యారడీ అని రాసి ఇక్కడ గుంటూరులో ఆవిష్కరించడం జరిగింది. మరి అంతగా ప్రభావితం చేసి ఆయనకంటూ ఒక ముద్ర వేసుకొని శ్రీనాథ కవి సార్వభౌమ కాకుండా గవర్నమెంట్, ఆ రోజు ఎన్టీ రామారావు గవర్నమెంట్ చిన్నపిల్లలకి పాఠాలు చెప్పాలి, అది ఆ దగ్గర మన వ్యాకరణం బాల వ్యాకరణం మొదలు పెడితే మటుకు ఇప్పుడు అలా అవ్వదు కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటువంటి వారిని పిలుద్దామంటే అప్పుడు బాపురమణ్ణి పిలిచారు. బాపురమణ్ణి పిలిస్తే ఎన్టీ రామారావు గారు ఎవరు లేకుండా పిలిచి వాళ్ళిద్దరిని పిలిచి రెమ్యూనరేషన్ ఎంత కావాలంటే ఆయన అడిగారు. ఎంత ఇవ్వడానికైనా గవర్నమెంట్ తరఫున ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఆయనకంటే కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, చాలా మంచి సీఎం, పిల్లల కోసం ఏమన్నా చేయాలనేటువంటి మంచి పట్టుదల ఉన్న వ్యక్తి. ఎంతైనా ఇద్దాం రెడీగా అంటే మాకేమొద్దండి, ఈ బాలల కోసం ఇది రాయటం మాకు చాలా అదృష్టంగా భావిస్తా, మాకు పైసా అవుతున్నారు. ఎన్టీ రామారావు గారు ఆశ్చర్యపోయారు. వెంటనే తన సెక్రటరీని పిలిచి వీళ్ళకి ఒక స్పెషల్ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేయండి, వాళ్ళకి ఏ అవసరం అన్ని సౌకర్యాలు మీరు ఏర్పరచండి అన్నారు. ఆ తర్వాత మరి అదంతా కూడా సమర్పించారు గవర్నమెంట్కి. మరి ఇప్పుడు అవి ఆ క్యాసెట్స్ ఎక్కడున్నాయో నాకు తెలియదు, ఇప్పుడు కూడా వెతకాలి అవన్నీ ఎక్కడున్నాయో. కాకపోతే భీమన్ అడిగితే భీమ్ చెప్పాడు ఉన్నాయి, యూట్యూబ్లో కూడా దొరుకుతాయని అన్నారు. కాబట్టి ఇంత తెలుగు భాషకి సేవ చేసినటువంటి ఆ స్నేహద్వయం వాళ్ళు చిరకాలం మన హృదయాల్లో నిండి ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి మనం నాకు తెలిసి జయంతినే జరుపుతున్నారు బాపు గారికి కానీ రమణ గారికి కానీ. December 15th బాపు గారికి పుట్టినరోజు నాడు చేస్తారు. అలాగే 1931 June 28 జన్మించినటువంటి దేనికి చేస్తారు, వీళ్ళకి జయంతినే ఉంటాయండి. కొంతమందికి జయంతినే ఉంటాయి, వర్ధంతులు ఉండవు, చేయటం కూడా మంచిది కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా చిరంజీవులు మన దగ్గర మన మనసులో ఎప్పటికీ నిలబడి ఉంటారు. అందుకని జయంతి వర్ధంతి అంటే వర్ధతే కదా, వర్ధతే కదా. మన ఎవరో పాపం ఒక రాజకీయ నాయకుడు వర్ధంతి అన్నాడు అంత తిట్టారు, కానీ తర్వాత చాలామంది చెప్పారు వర్ధంతి అన్నా కూడా వర్ధకం కదా, పెరగటం కదా అని పాపం ఆ అబ్బాయి చిన్న అబ్బాయి అన్నందుకు అందరు ఆ అబ్బాయిని సపోర్ట్ చేశారు. పండితులు పండితులు అందరు కూడా అమాయకత్వం అన్నాడండి పాపం, సమర్థించాం మనం సమర్థించాం. కాబట్టి ఇట్లాగా జీవితంలో చాలా ఓటములు ఎదురు చూశారు, చాలా చాలా కష్టాలు అనుభవించారు, ఎంతో కష్టపడ్డారు. రెమ్యూనరేషన్ ఎగ్గొట్టినటువంటి నిర్మాతలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, దర్శకుడు గుర్తు చేస్తాడేమని అనుకున్నారు. ఆ రోజుల్లో తన పెళ్ళి చాలా తక్కువ 150-200 రూపాయలతో ఎంత అయిందనుకుంటా, అవి కూడా లేవు వాళ్ళ దగ్గర. 150-250 ఎంతో 500 అంతకంటే కూడా డబ్బులు లేవు. బట్టలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకుండా వెళ్ళి అడిగితే వాళ్ళు ఇవ్వలేదు. విసుగుబుట్టి ఆయన బయలుదేరి వెళ్ళాడు. కానీ ఎంత ఆనందం ఉందంటే నెమరేసిన మెమరీస్ చదివితే ఆ పెళ్ళి ఒక గొప్ప ప్రహసనం.
ఎంతమంది కవులు రైల్వే బోగీలో కూర్చొని పేకాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ పేల్చుకుంటూ శ్రీశ్రీ దగ్గర చారు గారి దగ్గర అందరూ తరలి వెళ్ళారన్నమాట. కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాళ్ళిద్దరు మిత్రులే, ఇద్దరు మిత్రులే కాకుండా సినిమాకి సమాజానికి కూడా వాళ్ళు ఎప్పుడూ మిత్రులే మనందరికీ. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి పీఠాన్ని, మరి బాలు గురించి మనందరికీ తెలిసిందే, ఈ పీఠాన్ని ఏర్పరిచినటువంటి రమణేశ్వరి డాక్టర్ గారికి నేను లాస్ట్ ఇయర్ నేనే ఆయనకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పాను. అక్కడ ఉన్నాను, సరే ఇక నేను ఇక్కడికి వచ్చేసాను, ఇక గుంటూరులోనే ఉంటాను. ఈరోజు నన్ను పిలవడం కూడా చాలా చాలా ఆనందంగా ఉంది, నాకు చాలా ఇష్టమైన విషయం. అందరూ హైదరాబాద్లో బాపు రమణ పుస్తకాలు మీరు నమ్మరు, పుస్తకాలు ఇద్దామని నవోదయకి నేను వెళ్ళాను. నవోదయకి పుస్తకాలు ఇద్దామని వెళితే మీరు నమ్మరండి, నిజంగా ఆయన ఎంత ఆశ్చర్యపోయారంటే బాపు రమణ మీద పీహెచ్డి చేసింది, మీరా పుస్తకం రాసింది అన్నాడు ఒక్కసారి. నేను కూడా అవునండి అన్నాను. వచ్చి 15 రోజులు అయిందమ్మా ఇప్పటికే 10 పుస్తకాలు అమ్మా అన్నాడు. మా అబ్బాయి ఆశ్చర్యపడి, ఏంటమ్మా మొలిపూడి వెంకటరమణ పుస్తకాలు కొడుకునే వాళ్ళు ఉన్నారా అన్నాడు. అసలు అంత పిచ్చి ఆయన అంటే అంతమందికి అంత ఇష్టము. ఆ పుస్తకాలన్నీ మిగతా నా రీసెర్చ్ బుక్స్ కంటే కూడా ఇది ఎక్కువగా అమ్ముడిపోయింది. అది ఒక రకమైన గౌరవంగా నేను అనుకుంటూ ఉన్నాను. మొల్లపూడి వెంకటరమణ మీద పిహెచ్డి చేసిన సుశీల అంటే నిజంగా నాకు ఇంకొక స్టెప్ ఎక్కినట్టుగా అనిపించింది. అది రాసినప్పుడు యూనివర్సిటీలో అందరూ అనుకునేవాడు కిన్నెరసాని పాటల మీద ఎంపీ చేసింది, మొల్లపూడి వెంకటరమణ మీద పిహెచ్డి చేసింది అనుకున్నారే తప్ప ప్రచురించాక చాలామంది అది చూసి మెచ్చుకున్నారు, చాలా ఆనందం కలిగింది. తర్వాత నేను ఇది ప్రింట్ చేసేటప్పుడు అనుకున్నాను కొత్తకొమ్మచ్చి కూడా యాడ్ చేద్దామని, కానీ యూనివర్సిటీ కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట, ఏదైతే పిహెచ్డి చేసినా అంతవరకే ఉండాలి. ఏదైనా చేర్చాలనుకున్న అనుబంధం అని చెప్పి కొంత రాయొచ్చు, కానీ కోతికొమ్మచ్చి 3 భాగాలు రాయాలంటే మళ్ళీ ఇంత పుస్తకం అవుతుంది. కాబట్టి ఇక నేను అందరితో విరమించుకున్నాను. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చి ఈరోజు ఇంత ఆనందాన్ని నాకు కలిగజేసినటువంటి డాక్టర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరూ, ముందున్న వాళ్ళు కూడా అందరూ నాకు తెలుసండి, ఒకళ్ళిద్దరు పరోక్షంగా తెలుసు, తెలియని వాళ్ళు అంటే మాత్రం ఎవరు లేరు, అందరూ తెలుసు. మీ అందరికీ ఇంత ఓపికగా విన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శుభం పుట్టండి.